జెన్కో థర్మల్ కేంద్రంలోని చిమిని యాష్పాండు బూడిద తరలించే వాహనాల కారణంగా జరుగుతున్న కాలుష్యాన్ని నివారణ కోసం చర్యలు చేపట్టాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ మరియు ఇతర ముఖ్యమైన ఇంజనీర్లతో టీడీపీ నాయకులు సమావేశమయ్యారు. రాష్ట కార్యదర్శి బొమ్మి సురేంద్ర, ముత్తుకూరు మండల టీడీపీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, టీపీ గూడూరు టీడీపీ అధ్యక్షుడు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్, తెలుగు యువత అధ్యక్షుడు ఈపూరి మునిరెడ్డితో కలిసి కాలుష్య ప్రభావిత గ్రామాల నాయకులు జెన్కో అధికారులకు కాలుష్య సమస్యలను వివరించారు. అనంతరం టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సమయంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి వచ్చిన సమస్యలలో ప్రధానంగా కాలుష్య సమస్య ఉందని, తమ నాయకుడు సోమిరెడ్డి ఆదేశాలతో అధికారులకు కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలని సూచించడం జరిగిందని చెప్పారు. అయితే తమకు కొంత సమయం ఇవ్వాలని జెన్కో అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో పైనపురం గ్రామ సర్పంచ్ కావలి విజయకుమార్, పెడకాల కాంతారావు, పట్టపు రమేష్, జితేంద్ర రెడ్డి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. దానికి ఫస్ట్ పై టాప్ లేయర్ తీసేస్తే తగ్గిపోద్ది మనకి వెట్ ప్యాచింగ్. వెట్ ప్యాచ్ అంటే వెట్టింగ్ చేపిస్తుంది. 245 HP పంపులు పెట్టించి ప్లస్ ఇంకొక పంపు నువ్వు పెట్టినంత ఇచ్చేయాలి. వీళ్ళే పెట్టింది, మీ వేరే వాళ్ళు కూడా కాదు, పైనాపురం వాళ్ళే పెట్టేది. 3 పంపులు వెట్టింగ్ కోసం, అంటే అక్కడ మనకి డస్ట్ లేకోకుండా ఉండాలని మొన్న సమ్మర్ అంతా దాదాపు 2 నెలలు ఇప్పుడు కూడా నడుస్తుంది. ప్లస్ ట్యాంకర్, రోడ్ ట్యాంకర్లు 2 ట్యాంకర్లు గట్టు మీద తిరగటానికి. ఇది మనం తీసుకున్న ప్రివెన్షన్స్. స్టిల్ వస్తుంది అన్నప్పుడు మా ఉద్దేశం ఏంటంటే కిందకి వెళ్ళిపోతే పాండు పై లేయర్లు అన్ని వెళ్ళిపోతే వెట్ ప్యాచ్ ఉంటుంది, కింద తడిగా ఉంటుంది కాబట్టి అక్కడ లేకపోతే నా ఉద్దేశం. దేవర దెబ్బకి నేను వెళ్ళాము, మేము మా వాళ్ళందరూ కూడా కొంచెం ఏదో చెయ్యాలి ఆ విలేజ్ కన్నా తప్పన అందరికి. మేము ఎంప్లాయీసే కాదు, మా కింద లెవెల్ ఎంప్లాయీస్ కూడా వచ్చారు, అందరు కలిసి ఏదో ప్రొవిజన్స్ ఇద్దాం అది చేద్దాం వెళ్ళారు. అది అది అఫిషియల్గా కాదు, అన్అఫిషియల్గా కూడా చేసాము. అది దేవర దెబ్బ ఫిజికల్ అందరం చూసాం మేము. హెల్పింగ్ హ్యాండ్స్ ఒక గ్రూప్ ఒకటి ఉందిలే, అమౌంట్ చేస్తాం. సో దేవర దెబ్బని మీకంటే ఎక్కువగా, అసలు మీకు ఇంకొక చిన్న విషయం అంటే నేను ఇవాళ ఇక్కడ చేరింది 9వ తారీఖు, అక్టోబర్ 9వ తారీఖు అయితే 7వ తారీఖు వచ్చాను. నేను వచ్చేసి నేను ప్లాంట్లోకి రాలేదు. ఫస్ట్ దేవర దెబ్బ ఏంటి అసలు నాకు ఎవరో ఎక్కడో విన్నా, నేను బయట ఎక్కడో విన్నాను. మా ప్రియతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశానుసారము ఇక్కడ ఈ యాష్ పాండ్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ అయితేమి, ఈ చిమిని నుంచి వచ్చే యాష్ అయితేమి, ఇవన్నీ కూడా మాజీ మంత్రి గారి దృష్టికి వచ్చిన దానివల్ల అవన్నీ కూడా ఇప్పుడుండి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా కంట్రోల్ చేస్తారని చెప్పి ఆయన చెప్పడం వల్ల మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ లారీలన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తూ, బూడిదను ట్రాన్స్పోర్ చేస్తూ అంతా కూడా ముత్తుకూరు ఇవన్నీ చుట్టుపక్కల గ్రామాలు కూడా ఈ పొల్యూషన్ ఎక్కువైపోతుంది ఈ బూడిద వల్ల. అవన్నీ కూడా వెట్ కండిషన్లో పైన అన్నీ కూడా పట్టలేసుకొని తీసుకుపోవాలని చెప్పి చెప్పడం జరిగింది. సి గారికి కూడా, సి గారు ఖచ్చితంగా ఆ విధంగా చేస్తానని చెప్పాడు. అదేవిధంగా ఇక్కడ ఉండే చిమినీళ్ళలో కూడా చాలా వరకు బూడిద వస్తూ ఉంది. దాన్ని కూడా కంట్రోల్ చేయాలని అంటే అవన్నీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇప్పుడు పవర్ అవసరం కాబట్టి ఇప్పుడు ఆపలేం వాటిని. ఈ ఎండాకాలం అయిపోయిన తర్వాత వాటిని ఆపిన తర్వాత 2-3 నెలల్లో కూడా ఖచ్చితంగా ఈ అన్నీ కూడా కంట్రోల్ చేస్తామని చెప్పి అన్నిటికీ కూడా ఒప్పుకున్నాడు ఆయన. ఇక్కడ పొల్యూషన్ ఉండేది మాత్రం వాస్తవం, అది అన్నీ కూడా కంట్రోల్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి కూడా. ఇంతకాలం ఈ వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఉండే మంత్రి గారు, ఇక్కడ ప్రాతినిధ్యం వహించే మంత్రి గారు ఏం చేస్తున్నట్టు అని చెప్పి కూడా నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఉండే బూడిద అవన్నీ కూడా తరలించడం అవసరం, అవన్నీ ఖాళీ అయితే ఈ ప్లాంట్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ బూడిదని తీసుకుపోయేదానికి, ట్రాన్స్పోర్ట్ చేసేదానికి మా నాయకుడు ఏం వ్యతిరేకం కాదు. ఆ తీసుకుపోయేదాన్ని జాగ్రత్తగా తీసుకుపోవాలని చెప్పేసి ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా తీసుకుపోవాలనేదే మేము అక్కడ చేసిన డిమాండ్ అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దానికని సిఈ గారు ఖచ్చితంగా ఎన్ని పాటిస్తాడని, లేకపోతే మళ్ళా కూడా ఆయనకు వచ్చి ఈ విధంగా జరిగితే కరెక్ట్ కాదని చెప్పి చెప్పడం కూడా జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. దీని మీద కూడా ఇప్పటికే మంత్రి కంట్రోల్ చేసి ఉండాలి, కాకాన గోవర్ధన్ రెడ్డి గారు కంట్రోల్ చేసి ఉండాలి. మొన్న చంద్రమోహన్ రెడ్డి గారు ప్రచారానికి వస్తే ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా దీని మీదనే, పొల్యూషన్ మీదనే ఎక్కువ చెప్పడం జరిగింది. ఈ ప్లాంట్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ జెన్కో
మన ప్రభుత్వానికి సంబంధించింది, మన ప్రజల ఆస్తి అని చెప్పి ఆ రోజు చంద్రమోహన్ రెడ్డి గారు కూడా దీన్ని ఆహ్వానించడం జరిగింది. వేరే ప్రైవేట్ వాటిని మాత్రం ఆ రోజు రాకూడదు అనుకున్నాం, అవి కూడా వచ్చినాయి ఇక్కడ. దానివల్ల ఏరియా అంతా పొల్యూషన్ ఎక్కువైపోయింది, రైతులు కూడా పంట నష్టం కూడా చాలా వరకు జరుగుతూ ఉంది. దానికి ఈ పొల్యూషన్ కంట్రోల్ మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. రైతులు కానీ ఉండే అందరం కూడా ప్రజలు కూడా అన్యాయం అయిపోయారు. చాలా వరకు రకరకాల శ్వాసకోశ జబ్బులు అయితే ఇవన్నీ కూడా వాళ్ళు దృష్టి తీసుకెళ్ళారు. ఈ గారు ఖచ్చితంగా పరిశీలి చేస్తారా, చేయకపోతే మళ్ళీ వచ్చి ఖచ్చితంగా ఈ ప్లాంట్ ముందు కూర్చొని ఎందుకు చర్యలు తీసుకెళ్లేదని చెప్పి చేయటం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. మంత్రి ఇప్పటికైనా కూడా దీని మీద ఆయన దృష్టి లేదు, దీన్ని మూతేయాలనే దాని మీద ఉండే ఇంట్రెస్ట్, దీన్ని బాగా రన్ చేయాలనే ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఏంటంటే మూతేస్తారని చెప్పి ఇప్పుడుండే యాజమాన్యం కూడా దాని మీద ఏమి చర్యలు తీసుకోక ఈరోజు అధ్వానం అయిపోయింది. ఇప్పుండేది ఇది దేశంలోనే అత్యున్నతమైన ప్రాజెక్ట్, సూపర్ క్రిటికల్ ప్రాజెక్ట్, చాలా తక్కువ ఖర్చుతో క్వాలిటీ విద్యుత్ వస్తుంది ఇక్కడ. దాన్ని వదిలేశారు. ఇప్పుడున్న సిఇ గారు కూడా నేను వచ్చాను, కొత్తగా వచ్చాను, ఖచ్చితంగా దీన్ని ఇంకా అమ్మే ప్రాసెస్ లేదు కాబట్టి దీన్ని ఖచ్చితంగా మంచి విద్యుత్ వచ్చేటట్టు ఇక్కడ పొల్యూషన్ లేకుండా చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. సిఇ గారు తీసుకెళ్తే సిఇ గారు కూడా ఒప్పుకున్నాడు, ఒక సెకండ్ ప్లాంట్లో యాష్ ఎక్కువగా కింది నుంచి వస్తుందని కూడా ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నా దృష్టికి వచ్చినాయి, నేను కూడా ఖచ్చితంగా చేస్తానని జరిగాడు. గతంలో ఈ ప్లాంట్ని లీజ్కి వేరే ఆదాయ గ్రూప్ ఇస్తారని చెప్పింది, దానివల్ల ఇక్కడన్నీ కూడా దీంట్లో ఎక్కడా దీన్ని వదిలేయటం జరిగింది ఈ ప్లాంట్ని. దానివల్ల ప్లాంట్లో చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఇప్పుడు కొత్త సిఇ గారు వచ్చిన తర్వాత అంటే దీన్ని ఇంకా ప్లాంట్ అమ్మేది లేదు కాబట్టి, అదే లీజ్కి ఇచ్చేది కానీ అమ్మేది లేదు కాబట్టి ఈ ప్లాంట్లో ఉండేవన్నీ కూడా 2 నెలల లోపల రెక్టిఫై చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా ప్లాంట్ని లీజుకి ఆదానికి ఇచ్చే దాంట్లో కూడా మా ప్రీతం నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, సిపిఐ సిపిఎం అఖిలి పెట్టుకుంటా అందరూ కూడా దీన్ని ప్లాంట్ను నిలపడం జరిగింది. ఇప్పటికైనా కూడా ఇవన్నీ కూడా ఇబ్బందులు లేకుండా సిఇ గారు చెప్పినట్టు చేస్తాడని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఈరోజు మన ముత్తుకూరు మండలంలో ఉన్నటువంటి సూపర్ క్రిటికల్ దామోదర సంజీవ క్రిటికల్ ప్రాజెక్ట్ విద్యుత్ కేంద్రం దగ్గర ఉన్నాం. దీని ఉద్దేశం ఏంటంటే మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ గ్రామాల్లో పర్యటించేటప్పుడు ఈ గ్రామాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను మా నాయకుల దగ్గరికి వచ్చి, మా ప్రియతమ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి ఎలాంటి ఇబ్బందులు పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారు ఈ ప్రాజెక్టుల వల్ల అనేటటువంటి విషయాల్ని ఆయనకి తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా మమ్మల్ని అందరినీ పిలిచి ముత్తుకూరు మండల అధ్యక్షుడు రామ్మోహన్ అన్ని, మల్లికార్జున యాదవ్ మండల ప్రధాన కార్యదర్శి మల్లికార్జున యాదవ్ గారు, అదేవిధంగా తెలుగు యువత అధ్యక్షుడు మున్రెడ్డి గారు, వీళ్ళందరితో కూడా ముత్తుకూరు మండలానికి సంబంధించి వీళ్ళందరితో కూడా ఆయన డిస్కస్ చేసి ఏం జరుగుతుంది అసలు ముత్తుకూరు మండలంలో, ఈ పవర్ ప్లాంట్లు మనం ఉండేటప్పుడు బాగున్నాయి కదా, ఆ రోజు ప్రజలందరూ క్షేమంగా ఉండేరు కదా, వాళ్ళందరూ బాగోగులు మనం చూసుకుంటాం కదా, ఈరోజు ఎందుకు ఈ ప్రజలు ఈ విధంగా ఇబ్బంది జరుగుతుంది, మమ్మల్ని ఇక్కడి నుంచి తరలించండి అని చెప్పినటువంటి విషయం మీద ఆయన కూలంకషంగా 2-3 రోజులు ఈ నాయకులందరితో కూడా చర్చించి తర్వాత మమ్మల్ని అందరూ కూడా పిలిచి ఆ కంపెనీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యాజమాన్యాలతో మాట్లాడి వాళ్ళ యాజమాన్యాలు చేసినటువంటి ఈ యొక్క డెవలప్మెంట్స్ ఏ ఉన్నాయి, ప్రజలకు చేయాల్సినటువంటి ఏం చేయాలి, మేలు చేయాలంటే ఏం చేయాలని చెప్పి మాట్లాడరమ్మన్నాడు. దాంట్లో భాగంగా మేము ఈరోజు ఇక్కడికి వస్తే చూస్తే మేము పాత రోజుల్లో మా నాయకుడు చేసినటువంటి అభివృద్ధి, ఈ కంపెనీలకు ఏదైనా అవసరమైతే ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు నిధులు ఈ తప్పనిచ్చి ఈ 4-5 సంవత్సరాల్లో నేను గొప్పగా పొడిచాను, నేను పెద్ద నేతని, నేను ఇక్కడ తిరుగులే నాయకుడిని అని చెప్పుకునేటటువంటి కాకాణి, ఏమయ్యా కాకాణి ఎక్కడున్నావు నువ్వు, ఈ 5 సంవత్సరాలుగా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బూడిదమయం అయిపోయి బ్రతుకలేక జీతాలు సక్రమంగా రాక ఈ ప్లాంట్లలో జీతాలు పెంచక అల్లాడిపోతుంటే ప్రజలందరూ నేను మహానేతని, నేను సింగపూర్ హౌస్ కట్టుకుంటాను, సింగపూర్ హౌస్లో నేను ఏసీలో ఉంటాను అని చెప్పి తిరుగుతున్నావే, ఇది ఎంతవరకు న్యాయం నీకు, ఇది ఎంతవరకు న్యాయం నీకు, వీళ్ళని కాలుష్యానికి వదిలేసావు, నీరు బొగ్గులో బతకండి అని చెప్పాను, వీళ్ళ బొగ్గులో ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది వచ్చినా ఏ ఆపద వచ్చినా ఆదుకునేదానికి ఆ రోజుల్లో అయితే మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నేనున్నాను ప్రజల కోసం, నేనున్నాను ప్రజల ముందర ఏ ఆపద వచ్చినా అంటే వచ్చి ఆదుకున్నాడే, ఈరోజు నువ్వేం చేసావు, ఈ గ్రామాల్లో వచ్చి అడిగితే ఏ ఒక్కరు కూడా నీ పేరు చెప్పే పరిస్థితుల్లో లేరే, ఇంతమంది ప్రజలు ఇచ్చి మజ్జీలు ఇచ్చుకొని మా నాయకుడిని మాకున్నటువంటి సమస్యలు తీర్చమని చెప్పి చెప్పారే, ఇదే నాను చేసినటువంటి డెవలప్మెంటు, వీళ్ళు చెప్తుంటారు కొంతమంది నాయకులు మా నాయకుడు అటు చేసి అటు చేసాడు అని, ఇక్కడికి వచ్చి చూడండియా మీరు చేసింది యాష అమ్ముకోవడం, ఏదన్నా పేదల పొలాలుంటే వాటిని అమ్ముకోవడం,
ఎక్కడన్నా కాంట్రాక్టర్లు ఉంటాయి తీసుకొని దాంట్లో మా పర్సంటేజ్ ఎంత అని చెప్పి తీసుకోవడం తప్పనిచ్చి ప్రజల యొక్క బాగోగులు ఏమన్నా చూసారా? సూటికి అడుగుతున్నా నేను, ఇక్కడ ఉన్నటువంటి జీతాలు ఎంతవరకు ఇచ్చారు? ఎన్ని నెలలకు ఒకసారి ఇచ్చారు? ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఆ రోజు చంద్రమోహన్ రెడ్డి గారు పెంచినటువంటి 5,000-7,000 రూపాయల జీతం తప్పనిచ్చి ఈయన 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏ ఒక్క రూపాయి జీతం అన్నా పెంచావా? అదేమనంటే కృష్ణపట్నం పోర్టుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి కంటైనర్ విభాగాన్ని మూసేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రజలు అందరూ వచ్చి నిన్ను అడిగితే ఏం చెప్తావు? అది ఆ రోజుల్లో తరలిపోయింది, ఈ రోజుల్లో ఇట్లయింది అని చెప్పి ఇది కానీ పోతే నేను శాసనసభ్యుడిగా కృష్ణపట్నం థర్మల్ స్టేషన్ ముందర ధర్నా కూర్చుంటానని చెప్పి తర్వాత మాట మార్చి ఏం చెప్తావు నువ్వు? ఇంకా అది థర్మల్ పోర్ట్ అంతా బూడిదైపోద్ది అని చెప్పి చెప్పాడు. మీకు నిజం ఇది కావాలంటే నా దగ్గర వీడియో ఉంది, మీరు ఇప్పించమంటే వినిపిస్తా, ఇప్పుడే చూడండి కావాలంటే. డస్ట్ పోర్ట్ అయిపోద్ది అంటే ఈ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ బూడిద బొగ్గు పొడి వీటితో బతుకుతుంటే నువ్వు మాత్రం శుద్ధంగా కరోనా హౌస్లు కట్టుకొని ఏసీల్లో ఉండి మీ నాయకులు మీరు మాత్రం ప్రజల కష్టాలు మర్చిపోయి మీరు హాయిగా ఉంటే చాలయ్యా, ఏమయ్యా కాకండి, ఇదే నువ్వు చేసేటటువంటి అభివృద్ధి అని చెప్పి నేను అడుగుతుండ. ఈరోజు ప్లాంట్లోకి వెళ్ళి చెప్తే వాళ్ళే చెప్తున్నారు 4 సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్లాంట్ అంపేస్తానని చెప్తే దానికి డబ్బులు వెచ్చించక మేమందరం వెనకబడిపోయామయ్యా. ఈరోజు మళ్ళీ తెలుగుదేశం రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి మీ యొక్క చంద్రమోహన్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడాను మళ్ళీ కష్టపడి పనిచేసి ఈ యొక్క ప్లాంట్కి పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చి ప్రజలకి ఏ ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పి ఈరోజు తిరిగి మళ్ళీ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా సంతోషంగా ఉండడం జరుగుతుంది. దీని మీద మేము మాట్లాడాం, రాబోయేటటువంటి రోజుల్లో మళ్ళీ ఈ ప్లాంట్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు కానీ ఈ ప్లాంట్లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకు కానీ అందరూ కూడాను తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుంది, అండగా ఉండి ఈ యొక్క బాగోగులు చూసుకోవడానికి మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఏ అర్ధరాత్రి అయినా సరే మా నాయకుడు తలుపు తడితే పలికేటటువంటి వ్యక్తి. 100 రోజులు ధర్నా చేసినటువంటి ఘనత కూడా అదానికి పోర్టు పానీయకుండా చేసినటువంటి ఘనత కూడా మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికే దక్కుతుంది. ఎన్ని విషయాలు కూడా మీకు అందరూ కూడా తెలుసు. వీటన్నింటిని బాగు చేయడం కోసం మేము ఈరోజు వచ్చాం. ఈ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాం. సర్వేపల్లి నియోజకవర్గాన్ని రాబోయేటటువంటి 4వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో ఘన విజయాన్ని సాధించి నీ యొక్క కాకాణి గుండెల్లో నిద్రపోతామని చెప్పి మీ అందరి ముఖంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఉన్నతమైనటువంటి సభ్యత కలిగినటువంటి వ్యక్తి, ఒక లిజన్ ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా రాబోయేటటువంటి నరకాసుర వదనకి ఎప్పుడెప్పుడు చమరగీతం పాడదామని చెప్పి ఎదురు చూస్తున్నారు. దీనికి మేమందరం కూడా స్వాగతిస్తూ ప్రజల యొక్క కష్టాలు తీర్చడానికి మేమందరం ముందుంటామని తెలియజేసుకుంటూ నమస్కారం. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన, విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.